హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీకాంత్. ఈరోజు నేను సిస్టంలో అప్డేట్స్ ఎలా స్టాప్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మనం సిస్టంలో అప్డేట్స్ ఎందుకు ఆపేస్తామంటే, సపోజ్ మన సిస్టమ్కి నెట్ కనెక్షన్ పెట్టింది అనుకోండి, ఆ అప్డేట్స్ అనేది ఆ నెట్ మొత్తం తీసేసుకుంటుంది. అండ్ ఓకే, మనకి ఆ అప్డేట్స్ అనేది ఓకే అడుగుతూ మనకి విసిగిస్తుంది, మనకి షట్ డౌన్ చేసేటప్పుడు కూడా ఓకే అప్డేట్స్ అనేది అడుగుతుంది. అలా అని మనం సిస్టంలో అప్డేట్స్ అనేది ఆపేస్తాం. మనం పర్మనెంట్గా అప్డేట్స్ అనేది ఎలా ఆపాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ ఛానల్కి నా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మీరు స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సైడ్లో కంట్రోల్ ప్యానల్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. మీకు కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ లాస్ట్లో అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తాయి. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని డబుల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాస్ట్కి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్, మొత్తం ఎండ్ వరకు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ విండోస్ అని చాలా అని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే విండోస్ అప్డేట్స్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, విండోస్ అప్డేట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టార్టప్ టైప్ అనేది చూడండి, దాంట్లో మాన్యువల్ అని సెలెక్ట్ చేస్తుంది. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది, ఆటోమేటికల్లీ, మాన్యువల్, డిసేబుల్ అని చూపిస్తుంది. దాంట్లో మీరు డిసేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద స్టాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ స్టాప్ మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ స్టాప్ అని క్లిక్ చేయడం వల్ల మనకి ఈ విండోస్ అప్డేట్స్ అనేది స్టాప్ అయిపోతుంది. చూడండి, ప్రాసెసింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ అప్లై అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. పక్కన ఓకే అని ఉంది చూడండి, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీకు అప్డేట్స్ అనేది ఆగిపోతాయి ఇక మొత్తానికి. మీరు అప్డేట్స్ అనేది ఆపిన తర్వాత మీ సిస్టమ్ అనేది ఒకసారి రీస్టార్ట్ చేయండి. మీకు అప్డేట్స్ తోటి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.